Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆగని విధ్వంసం. విజయవాడలో సీతమ్మ విగ్రహానికి అపచారం. విగ్రహ ధ్వంసంతో విజయనగరం జిల్లాలోని రామతీర్థం రగులుతుండగానే తాజాగా విజయవాడలో సీతమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో ఉన్న సీతాదేవి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడ లేక విగ్రహం కింద పడి పగిలిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయానికి ఉన్న గ్రిల్స్కు తాళం వేసి ఉండగానే లోపల ఉన్న సీతాదేవి విగ్రహం ధ్వంసమవడం గమనార్హం. విగ్రహ ధ్వంసాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న టీడీపీ బీజేపీ కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేపట్టారు. ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించిన పోలీసులు గాలికి విగ్రహం క్రిందపడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేయడంతో టీడీపీ బీజేపీ కార్యకర్తలు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు చేయకుండా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం సరికాదన్నారు.